హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మితో లక్కీ ఛానల్. ఈరోజు పుల్కా విత్ పన్నీర్ టమోటా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా ఎమ్మీగా, టేస్టీగా, అచ్చం రెస్టారెంట్ స్టైల్లో మనకి పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్గా పన్నీర్ని తీసుకుని ఇలా పీసెస్ కింద కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఒక కళాయి పెట్టుకుని అందులో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని, ఈ పన్నీర్ కట్ చేసుకున్నాం కదా ఆ ముక్కల్ని అందులో వేసుకుని బాగా అటు ఇటు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల పన్నీరు చిన్న చిన్న పీసెస్ కింద అవ్వదన్నమాట, అలాగే ఆ పచ్చివాసన కూడా పోతుంది. సో చూసారా ఎలా వేయించుకుంటున్నామో, అలా వేయించుకున్న దాన్ని పక్కకు తీసేసుకుని అదే ఆయిల్లో ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, అలాగే 2 బిర్యానీ ఆకులు, అలాగే 2 యాలకులు, అలాగే 2 లామ్మొగ్గలు, పువ్వు, బిర్యానీ పువ్వు, కొద్దిగా అందులో కరివేపాకు వేసుకుని ఒకసారి అటు ఇటు తిప్పేసుకుని ఒక 4-5 పచ్చిమిర్చి ఇలా గుత్తిగా కట్ చేసుకుని వేసుకోవాలి. అవి వేగిన వెంటనే అందులో ఒక పెద్ద సైజ్ ఆనియన్ చిన్న చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు అందులో వేసేయాలి. అలాగే టమోటాలు 2-3 కట్ చేసుకుని అవి పేస్ట్ కింద ఆడుకోవాలన్నమాట. సో ఈ ఆనియన్స్ని గబగబా మగ్గుపోవాలంటే వెంటనే ఇందులోకి వచ్చే ఐటమ్ ఏంటండి, మీకు అందరికీ తెలిసిందేగా, సాల్ట్. ఉప్పు ఉంటే వెంటనే ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి. సో మనకు టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సో సాల్ట్ వేసుకున్న వెంటనే అవి 1-2 మినిట్స్కే చాలా బాగా కుక్ అయిపోతాయి. సో అది కుక్ అయ్యేలోపుకి మనం టమాటా పేస్ట్ని కూడా సిద్ధం చేసుకున్నాం కదా. చాలా అంటే చాలామంది ఇంట్లో రావట్లేదు రెస్టారెంట్ స్టైల్లో ఎలా అని అనుకుంటూ ఉంటారు. మీరు ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి, మనకి రెస్టారెంట్ తోటి ఏ పని ఉండదు. అంత టేస్టీ ఎమ్మీగా మనకి కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. సో ఆనియన్స్ మగ్గిన వెంటనే ఏమి వేయాలి, టమాటో పేస్ట్ని కూడా వేసేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు దాన్ని మగ్గించుకోవాలి. ఫస్ట్ టైం కానీ నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అది కుక్ చేయడానికి 5 మినిట్స్ పడుతుంది కాబట్టి మూత పెట్టేసుకుందాం. సో మూత పెట్టినగా 1-2 మినిట్స్ చూస్తే ఆ టమాటో చాలా బాగా మగ్గిపోయింది. సో అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోండి. సో వేగింది కదా, ఇప్పుడు అందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే మనకి కారం ఎంత కావాలనుకుంటే అంతే వేసుకోండి. కొంతమంది స్పైసీగా తినాలనుకుంటారు, కొంతమంది తక్కువగా తినాలనుకుంటారు. సో మీకు ఇష్టం వచ్చినంత కారం మీరే వేసుకోండి. సో రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాక మనం టీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ పీసెస్ని, అవి కూడా అందులో వేసేసుకోవాలి. అంతేనండి, అవి వేసుకున్న వెంటనే అందులోకి కొద్దిగా వాటర్, మరి వాటర్ పోసుకోవాలి కదా ఉడకాలంటే. సో కొద్దిగా వాటర్ పోసుకుని దాన్ని ఉడికించుకోవాలి. అందులోకి ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేయలేదండి, అవే మసాలా పౌడర్స్ కూడా వేయాలి కదా. సో అందులోకి ఏమేంటో చూసేయండి. కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా చికెన్ మసాలా. సో ఈ 2 యాడ్ చేసి లాస్ట్ కొత్తిమీర తగిలించి దీన్ని మనం సర్వ్ చేసుకుంటే ఉంటుంది. వారెవ్వా, దీన్ని పక్కన మన రెస్టారెంట్స్ కూడా పనికిరావు, అంత బాగుంటుందండి. మీరు తప్పక ట్రై చేయండి. అలాగే ఇందులో కాజు కూడా వేసుకోవచ్చు. సో నేను మామూలుగా మీకు పన్నీర్ టమాటా కర్రీ అయితేనే చెప్పాను. సో తర్వాత మీకు వీడియోలో కాజుతో కూడా పన్నీర్ ఎలా చేసుకోవాలో కూడా, దానికి సంబంధించిన వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను. సో ఇలా 1-5 నిమిషాలు కుక్ చేసుకున్నారంటే మన పన్నీర్ టమాటా కర్రీ అయితే చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. దీన్ని పుల్కాలో కూడా తినొచ్చు, అలాగే చపాతీ కూడా తినొచ్చు, పరోటా తినొచ్చు, రైస్ కూడా తినొచ్చు.
సో చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీ టేస్టీ ఎమ్మీ ఎమ్మీ కర్రీ. సో మీకైతే ఈ కర్రీ చాలా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో మీకు కానీ నచ్చినట్లయితే మాత్రం ఏం చేయాలో తెలుసు కదా, వెంటనే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో రెడీ అయిపోయిందండి, ఆనియన్స్ తింటూ నిమ్మకాయ పిండుకుని పరోటా పుల్కా తినేయండి. థ్యాంక్ యూ.